హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మీకు యాడ్స్ ప్లే అవ్వకుండా మీ మొబైల్లో ఎలా బ్లాక్ చేయాలనేది దాని గురించి అయితే మాట్లాడదాము. సో మెయిన్గా మనం యాడ్స్ చూసుకుంటే మన ఫోన్లో మూడు చోట్ల ప్లే అవుతాయి. నెంబర్ వన్ వచ్చేసి యూట్యూబ్లో. యూట్యూబ్లో యాడ్స్ ప్లే అయినప్పుడు దాన్ని ఎలా బ్లాక్ చేయాలని ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో వీడియో మీరు చూడకపోతే ఇక్కడ ఐకాన్స్లో వదిలేసాం, అక్కడ నుండి మీరైతే చూడండి. సెకండ్ వచ్చేసి యూఐ అనమాట. అంటే మన ఫోన్ యూఐలోనే కొన్ని యాడ్స్ అనేవి ఉంటాయి. సో కంపెనీ వాళ్ళే పెడతారు. సో దాన్ని ఎలా తీయాలి అనేది కొంచెం హెవీ ప్రాసెస్ అనమాట. అది ఒక్కో ఫోన్కి ఒక్కోలా ఉంటుంది. సో అన్ని కంబైన్డ్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో మీరు ఏ ఫోన్ అయితే ఆ ఫోన్ వీడియో నేను సపరేట్గా ఫ్యూచర్లో పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనం థర్డ్ చూసుకున్నట్టయితే కనుక మనకి బ్రౌజింగ్ చేసేటప్పుడు క్రోమ్ కానీ ఏ బ్రౌజర్ వాడినా మీకు ఏమైనా వెబ్సైట్స్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు యాడ్స్ వస్తాయి. సో ఈ యాడ్స్ మనకు చాలా ఇరిటేటింగ్గా ఉంటాయి. సో చాలామంది మూవీస్ డౌన్లోడ్ చేసుకుంటాక మూవీ రూల్స్ వెబ్సైట్ అయితే యూస్ చేస్తారు. సో అది కూడా అంతే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. పాపప్స్ వస్తాయి, చాలా చిరాక్గా ఉంటుంది. కాబట్టి బ్రౌజింగ్ చేసేటప్పుడు మీకు ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా ప్లే అవ్వదన్నమాట. మీరు ఫస్ట్ ప్రూఫ్ చూడండి, ఆ తర్వాత మీరైతే ఈ వీడియోని కంప్లీట్గా చూడాలో లేదో డిసైడ్ అవ్వండి. ఫస్ట్ అయితే మీరు ప్రూఫ్ చూడండి, ఆ తర్వాత నేను ఇది ఎలా చేయాలి అనేది అయితే కూడా చెప్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో గైస్, మీకైతే రెండు స్క్రీన్స్ కనబడుతున్నాయి కదా. సో ఫస్ట్ స్క్రీన్ ఏంటి అంటే నేను ఈ ట్రిక్ చేయకముందు రికార్డ్ చేశాను. సో సెకండ్ది ఏంటంటే ఈ ట్రిక్ ఫాలో అయిన తర్వాత చూపిస్తున్నా. సో ఈ వెబ్సైట్లో చూస్తే కనుక ఫస్ట్ వీడియోలో మీకు చాలా అడ్వర్టైజ్మెంట్స్ అయితే కనబడుతున్నాయి. ఒక మూడు అడ్వర్టైజ్మెంట్ల దాకా కనబడుతున్నాయి. సో సెకండ్ స్క్రీన్లో చూస్తే కనుక మీకు ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా కనపట్లేదన్నమాట. సో గైస్, ఇప్పుడు ఈ ట్రిక్ ఎలాగ అనేది చెప్తాను. చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే మీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత పైన మీకు సెర్చ్ ఉంటుంది కదా, ప్రతి మొబైల్లో సెర్చ్ అనేది ఉంటుంది. సో ఒకళ్ళకి ఇలా పెద్దగా ఉండొచ్చు, ఒకళ్ళకి ఈ చిన్నగా పక్కన అయితే ఉండొచ్చు, కానీ సెర్చ్ అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే ప్రైవేట్ డిఎన్ఎస్ అని సెర్చ్ చేయండి. ప్రైవేట్ డిఎన్ఎస్ అని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే కనుక ప్రతి వాళ్ళకి ఇది ఆఫ్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ హోస్ట్ నేమ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు వేరే వాళ్ళకి వేరే ఫోన్స్లో పేరు అయితే మార్చు, కానీ ప్రాసెస్ అయితే ఇదే అనమాట. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే ఇలా ప్లెయిన్ టెక్స్ట్లో ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ చేయమని అడిగింది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే డిఎన్ఎస్ డాట్ యాడ్ గార్డ్ అని మీరైతే సెర్చ్ చేసి .com అయితే క్లిక్ చేయాలన్నమాట. మీరైతే డిఎన్ఎస్ డాట్ ఏడి జియూఏఆర్డి .com అని అయితే క్లిక్ చేసి మీరు సేవ్ క్లిక్ చేసేయండి. అంతే, ఇంకా అయిపోయిందనమాట. ఇంతే, ఇంతకుమించి మీరు ఏమీ చేయక్కర్లేదు. మీ బ్రౌజర్లో ఇక్కడ నుండి వెళ్ళి చూసుకోండి. కావాలంటే ఏ బ్రౌజర్నైనా ఓపెన్ చేసుకుని ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేసుకోండి. మీకు ప్రూఫ్ చూపిస్తున్నా చూడండి, ఇది మూవీ రూల్స్. సో తెలిసిన వాళ్ళకైతే తెలిసిద్ది ఈ వెబ్సైట్ గురించి. మనం ఏమైనా మూవీ ఓపెన్ చేయాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. యాడ్స్ అనే ఓ పాపప్ వచ్చేస్తాయి, అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, కానీ మీరు చూసినట్టయితే కనుక ఇది మూవీ రూల్స్ వెబ్సైట్, ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా అయితే రాలేదన్నమాట. సో ఇది గైస్, ఈ ట్రిక్ మీకు నచ్చినట్టయితే కనుక ఈ వర్క్ అయింది అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కుదిరినంతవరకు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.